ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాళినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధిహరి గిరిజారాధితలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అమ్మ అవ్యాజ కరుణ వల్ల జరుగుతున్న ఈ అపార కార్యక్రమం, అపూర్వ కార్యక్రమం, పవిత్ర కార్యక్రమం ఇవాళ మరింత ఆనందం కలిగిస్తోంది. నిన్న ఏదో కాసేపు అమ్మని దర్శనం చేసుకున్నాం, ఇవాళ అమ్మవారికి జరుగుతున్న ఉపచారాలు చూడగలిగాం. ఆ ఉపచారాల ఫలం అంతా నాకు ఎదురుగుండా కూడా కనపడుతున్నది. వేదవ్యాసులు వారు చెప్పారు, కలియుగంలో 5000 సంవత్సరాలు దాటిన తర్వాత పాపం విజృంభిస్తుంది. ఈ విజృంభిస్తున్నప్పుడు వేదం చదువుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వేదం యొక్క ప్రమాణం వల్ల, అందులో ఉన్న మంత్రధ్వని వల్ల భయంకరమైన పాపాలతో ఉన్న కలియుగంలో మళ్ళీ కొత్త మార్పు వస్తుంది, హఠాత్తుగా కృతధర్మం వస్తుంది అన్నాడు ఆయన. కృతధర్మం అంటే కృతయుగ యొక్క ధర్మం అన్నమాట. ఇప్పుడు ఇలా వస్తూ ఉంటే వేదం చదువుకుంటున్న ఈ పిల్లల్ని చూడగానే ఎంత ఆనందం కలిగిందో, అమ్మాయ నానా రకాలైనటువంటి చదువులు చూసి 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 విరక్తి పొందిన సమయంలో వేసవి కాలంలో మలయమారుతం వీచినట్టుగా వారి దగ్గర నుంచి మంచి వేద సుగంధం వచ్చి పడింది అన్నమాట. దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం చేస్తున్న అపూర్వ కృషి అది. ఆ పిల్లలు చదువుతున్నటువంటి పాఠాలు, వాళ్ళ కంఠస్వరాలు, వాళ్ళ ప్రవర్తన ఎంత ఆనంద కలిగించాయో. నిత్యం వేద పారాయణం జరుగుతూ ఉంటే ఆ ప్రాంతానికి కలిపురుషుడు అడుగు పెట్టడానికి జంకుతాడు. అందుకే ఆదిశంకరులు వారు వేదో నిత్యం అధీయతం అన్నాడు ఆయన. ఏదో ఒకరోజు చదివి వదిలేమల్లా, నిత్యము ప్రతిదినము అనుక్షణము వేదములను అధీయతం అనగా పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి, విడిచిపెట్టకుండా దాన్ని కంఠస్థం చేసి అప్పగించాలన్నారు. ఓ పక్కన దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహానుభావులైన చతుర్వేద పండితులు, స్మార్త పండితులు, ఈ పిల్లలు, వాళ్లతో పాటు నిత్యం పురాణ శ్రవణం చేసే మీలాంటి భక్తులు ఎంతమంది ఉంటే కలిపురుషుడు ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టడు. ఇది మరొక నైవిశారణ్యం అయిపోయింది. అసలు ఇదే ఇంద్రకీల పర్వతం అనుకోండి, దీనికి తిరిగి ఉన్నది. అర్జునుడు తపస్సు చేసినట్లుగా శివపురాణం చెబుతోంది, మహాభారతంలో అరణ్య పర్వం ఉంటుంది, ఇంకా శ్రీనాథుల వారు హలవిలాసంలో అద్భుతంగా రాశాడు, అర్జునుడు ఇంద్రకీలగిరి ఎందు రసాల తమాలతాల నీపార్జున లోద్రతిందుక నవామలకీ పనసామ్ర పాటలీ సజ్జ కురంబ రుంబ గురు చందన చందన నింబ కేతకీ భూర్చక పిత్త పూర్ణముఖ భూరుహ పుణ్యతమాశ్రమంబునన్నని. ఇందులో అర్జునుడు ఇంద్రకీలగిరి ఎందు తప్ప మిగతా అంతా ఒకటే సమాసం.
అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేశాడు, ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేశాడు. ఆ ఆశ్రమం చుట్టూతో అపూర్వమైన వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాలన్నీ కూడా వరుసగా ఎన్నున్నాయో ఇందులో చెప్పుకొచ్చాడు. అసలు వాళ్ళ కవిత్వం ఎంత గొప్పది, ఇంత గొప్పగా కవిత్వం ఎలా రాశావు అని అడిగితే, నిరంతరం శివుణ్ణి ఆరాధిస్తాను, శివుడు అమ్మవారిని నా దగ్గరికి పంపాడు, అమ్మ నా నాలుకలోనూ చేతిలోనూ చేరి కవిత్వ రూపంలో బయటకు వచ్చింది అని చెప్పాడు ఆయన. అందువల్ల అమ్మ అనుగ్రహం ఉంటే కవిత్వం వస్తుంది, అమ్మ అనుగ్రహం ఉంటే అద్భుతమైన కీర్తి వస్తుంది, ధనం వస్తుంది, జాతకం మొత్తం మారిపోతుంది. అందుకే ఆది శంకరాచార్యులు వారు ఒక గొప్ప శ్లోకం రాశారు, ఇప్పటికీ చాలా మందికి అది ఎవరు రాశారో తెలియక చాటుహు అన్నారు. సంస్కృతంలో చాటుహు అనే శబ్దమునకు ఎవరో ఊరు పేరు తెలియకుండా హఠాత్తుగా చెప్పిన శ్లోకం అని అర్థం అన్నమాట. కొంతమంది ఏవో విడుతూ విడుతూ పద్యాలు చెబుతారు, ఆ పద్యాలకి రచయిత పేరు ఉండదు. దానివల్ల ఏమవుతుందన్నమాట, పద్యం ఉంటుంది రచయిత పేరు ఉండదు. అలా అక్కడక్కడక్కడక్కడ వేదికల మీద చెప్పిన పద్యములను చాటు కవిత్వం అంటారు. తెలుగు చాటు కాదు, సంస్కృతంలో చాటుహు అన్నమాట. అలాంటి చాటు కవిత్వాలు సంస్కృతంలో చాలా ఉన్నాయి. అందులో ఒక శ్లోకాన్ని గీతా ప్రెస్ వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అట్టే పెట్టారు, కానీ నిజానికి అది ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. అది కూడా ఎక్కడ చెప్పారు, శ్రీశైలంలో సౌందర్యలహరి రాసిన తర్వాత ఇష్టకామేశ్వరి దగ్గర చెప్పారు అని ఆయన శిష్యుడు సనందనుడు చెప్పాడు. ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం, రోజు కంఠస్థం చేసి తలుచుకోవలసిన శ్లోకం. ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళమంబాయాః తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే. ఆపది అంటే ఆపదయందు, ఒక ఆయనకి కష్టం వచ్చింది, ఏదో బాధ వచ్చింది, ఈ ఆపద వచ్చినప్పుడు ఏమి చేయవలను. ఆపది అంటే సప్తమి విభక్తి అనమాట, ఆపదయందు అని. కష్టం వస్తే ఏడిస్తే కష్టం తొలగదు కదా, అప్పుడు ఆపద వచ్చినప్పుడు కింకరణీయం ఏమి చేయవలను. శంకరుల వారి గొప్పతనం ఏంటంటే ప్రశ్న తానే వేస్తాడు, సమాధానము తానే చెబుతాడు. ఆయన రెండో పదంలో సమాధానం చెప్పాడు, ఒరే ఆపద వస్తే ఏడ్చు కూర్చోకరా, స్మరణీయం చరణయుగళం అంబాయాహ, అంబాయాహ అమ్మవారి యొక్క చరణయుగళం రెండు కాళ్లను స్మరణీయం స్మరించుము అంటే అమ్మ పాదాలు స్మరింపదగినవి అంటే అమ్మ కాళ్ళని స్మరించు. మళ్ళీ అనుమానించకండి అమ్మకి రెండు కాళ్ళే ఉంటాయా అని. భక్తుల కోసం ఆవిడ కూడా రెండు చేతులు రెండు కాళ్ళలో ఉన్న ఒక ముత్తైదువుగా దిగొస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నాలుగు చేతులు రెండు కాళ్ళతో, ఒక్కొక్కప్పుడు అనంత పాదాలతో, ఒక్కొక్కప్పుడు అనంత శిరస్సులతో, ఒక్కొక్కప్పుడు కేవలం మానవ స్త్రీలాగా కూడా కనపడుతుంది. అలా కనపడి నేను కూడా మీలాగే ముత్తైదువుని, మీతోటే తిరుగుతున్నాను అని భ్రమ కలగజేస్తుంది. మనం గనక ఈవిడ కూడా మనలాంటిదే కదా, చీరా కట్టుకుంది, ఆవిడ కూడా ప్రసాదం తింది, మనలాగే కదంబం అనుకున్నావా, అక్కడ బుట్టలో పడిపోతాం. మనలాగే అప్పుడప్పుడు పులిహార తింటుందండో, ఇవాళ గుళ్ళో చేసిన కదంబం ఆవిడ స్వీకరిస్తుంది, ఆ అమ్మ కూడా అన్నమే తింది కదా, మనకి ఆవిడకి తేడా ఏమిటంటే ఆవిడ అన్నంతో పాటు సున్నం కూడా తాగగలదు, నువ్వు తాగితే చచ్చిపోతావు. శంకరాచార్యులు వారు ఎన్నో రకాల పరీక్షలు అలాగే పెట్టాడు. గురువులు ఎప్పుడు పరీక్షలు పెడతారు. ఓ గురువు గారు పిల్లలంతా తనను చూచి, ఆ మా గురువు గారు కూడా అప్పుడప్పుడు మాలాగే కాఫీ తాగుతున్నాడు, లేకపోతే ఆయన కూడా అన్నం తింటున్నాడు, ఆయన కూడా మాతోటే పడుకుంటున్నాడు కదా, గురువు గారికి మాకు తేడా ఏమిటి అనుకున్నారట. అందుకని గురువు గారు శిష్యుడిని పరీక్షించడానికి ఏం చేశాడనమాట, ఓ రోజున కావాలని ఓ సీసా తీసుకుని గడగడ తాగాడు, ఓ కళ్ళు తాగాడు. ఓహో ఫుల్గా గురువు గారు కళ్ళు తాగితే మనం ఎందుకు తాగకూడదని శిష్యులు తాగారు. మర్నాడు ఆయన సీసం కరిగించి తాగాడు. ఇప్పుడు శిష్యులకేస్తూ తిరిగి తాగండి రా అన్నట్ట. చచ్చిపోతామండి, సీసా తాగుతాం కానీ సీసం తాగలేమన్నారట. అందులో గురువులు ఆ స్థాయిలో ఉన్నటువంటి మహాత్ములు అవధూతలు ఏదైనా చేస్తారు. సామాన్యుడు అది చూసి భ్రమపడి ఆయనలాగా ప్రవర్తించాలంటే కష్టం, కృష్ణుడిలా ప్రవర్తించలేం. కృష్ణుడు చెప్పినట్టు చేయగలం కానీ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తగలడు, దావాగ్ని తాగగలడు, విశ్వరూపం చూపించగలడు, గోపికలతో విహరించగలడు, నరకాసురుణ్ణి సంహరించి 16,000 మంది క్షత్రియ కన్యకల్ని పెళ్లి చేసుకోగలడు, ఒకే ముహూర్తంలో ఒకే మంటపంలో ఒకే సమయంలో అన్ని రూపాలతో తాళి కట్టాడు. ఆయన రోజుకు ఒక చోట పెళ్లి చేసుకోలేదు. ఆయన ఇలా ఏదైనా చేయగలుగుతాడు. ఆయన చేసినవన్నీ మనం చేయలేము, ఆయన చెప్పిన బోధలు మాత్రం గీతలో ఉన్న సారాన్ని గ్రహించి అనుసరించాలి. అలాగే అమ్మ కూడా అప్పుడప్పుడు సామాన్య స్త్రీలా నటిస్తుంది అని మనకి కాళికా పురాణం చెబుతోంది. కానీ అంత మాత్రం చేత అమ్మ అనుకుని ఆవిడ బొమ్మ అనుకుంటే ప్రమాదంలో పడతాం.
కాబట్టి భక్తులను అనుగ్రహించటానికి అనేక పాదములు, అనేక శిరస్సులు, అనేక నేత్రములు, అనేకములైన ఆభరణములు కలిగిన తల్లి రెండు కాళ్ళు కలిగిన స్త్రీగా దర్శనమిస్తుంది. కష్టం వచ్చినప్పుడు అమ్మ రెండు కాళ్ళని గట్టిగా పట్టుకో స్మరించు అన్నాడు ఆయన. ఆపదొస్తే ఏం చెయ్యాలి అంటే అమ్మ పాదాలని స్మరించంటావు, స్మరిస్తే మాకేమిటి లాభమని మళ్ళీ మూడో పాదంలో ప్రశ్న కూడా ఆయనే వేశాడు. తత్స్మరణం కిం కురుతే, అమ్మ పాదాలని స్మరిస్తే ఆ స్మరణ ఏమి చేస్తుంది, కిం కురుతే ఏమి చేస్తుంది. వెంటనే నాలుగో పాదంలో సమాధానంగా బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే, బ్రహ్మ వంటి దేవతలను కూడా మనకి సేవకుల్ని చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికైనా బ్రహ్మదేవుడు కింకరుడు అవుతాడా? అవడు. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే ఎవరికీ సేవ చెయ్యని బ్రహ్మ వంటి దేవతలు కూడా కింకరులు అవుతారట. అందరూ పక్కన పెట్టండి, త్రిమూర్తులు అంత తేలిగ్గా ఎవరి దగ్గరికి వచ్చి సేవ చెయ్యరు. అవతల వాడి మీద ఎంతో ప్రేమ ఉండి వాడు భక్తుడైతే కావాలని అలాంటి పనులు చేస్తారు. కృష్ణుడు ఒక భక్తుడికి పల్లకీ మోశాడు, బ్రహ్మగారు ఒకడికి పాదాలు ఒత్తాడు, శివుడు ఏది సిరియాళుడి కథ ఉందే భక్త సిరియాళుడి తండ్రి చిరుతొండ నంబి కోసం చెరుకు గడలు మూట మోశాడు. అంతటి మహానుభావులు వాళ్ళు, కానీ ఎవరికి పడితే వాళ్ళకి సేవ చెయ్యరు. అంతటి బ్రహ్మ కూడా మనకి సేవకుడు అవుతాడట, ఏది అమ్మ పాదాలని స్మరిస్తే. ఇప్పుడు ఇంతలో ఏమి మాకేం అర్థం కాలేదండి. ఆపద వస్తే ఏం చెయ్యాలంటే అమ్మని స్మరించంటాడు, అమ్మ పాదాలు స్మరిస్తే ఏమవుతుందంటే బ్రహ్మ సేవకుడు అవుతాడంటాడు. మాకు కష్టం తొలగడం కావాలి, కానీ బ్రహ్మ సేవకుడు అవ్వడం వల్ల లాభం ఏమిటి అంటావేమో, అందులోనే ఉంది మొత్తం మ్యాజిక్ లాజిక్. ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ కష్టాలకి, ఈ ఆపదలకి మూల కారణం బ్రహ్మ రాసిన రాత. బ్రహ్మగారు మీరు కడుపులో పడగానే మీ నుదుట మొత్తం రాత అంతా రాసి పెట్టేస్తాడే. బ్రహ్మంత షార్ట్ హ్యాండ్ రైటర్ ఇంకెవరు లేరు. ఈ కొంచెం నుదురులో ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మరణించుదాకా ఎక్కడ ఎవరు ఏమి చెయ్యాలో ఈ మొత్తం అంతా బ్రహ్మగారు లిఖిస్తాడు. దానికి లలాట లిఖితారేఖ అని పేరు. దీన్ని ఎవరు మార్చలేము. లలాట లిఖితారేఖ పరిమార్షుం నశక్యతే, నుదుట రాయబడిన రాతని మార్చటం ఎవరి వల్ల కాదు. ఈ నుదుట బ్రహ్మ ఏం చేస్తాడనమాట, నాయన ఈ క్షణంలో పుట్టు, ఈ క్షణంలో మరణించు, ఈ మధ్యలో ఈ పని చెయ్యి అని రాశాడు ఆయన. ఇవాళ మీ అందరినీ ఎదురుగుండా కుర్చీలో కూర్చుని పద్మాకర్ గారు ఉపన్యాసం వినండి అని మీ నుదుటి రాశాడు కాబట్టి అక్కడ కూర్చున్నారు, లేకపోతే వర్షంలో కూర్చునేవారు. నాకేమని రాశాడు, ఈ పూట ఒక గంటో గంటంపావో ఈ కుర్చీలో కూర్చుని ఉపన్యాసం ఈయన ఆయన అన్నాడు. పాపం ఆయనకి ఫోటో తీయి అని పెట్టాడు, ఇంకొక ఆయనకి కెమెరాలో లైవ్ అని బ్రహ్మ రాశాడు రాత. ఈ రాత ప్రకారమే జరుగుతోంది, కానీ ఆయన రాయకపోతే ఏమీ జరగదు. బ్రహ్మ ఎందుకు రాస్తాడు, మనం చేసిన కర్మలకి తగిన ఫలితాలు ఇస్తూ రాస్తాడు. బ్రహ్మగారు మన పూర్వజన్మలో చేసిన సుకృతం కానీ దుష్కృతం కానీ ఈ రెండింటిని నుదుటి రాత రూపంలో ఇస్తాడనమాట. అంటే కష్టం వచ్చిందంటే అది ఒకప్పటి పాపం, సుఖం వచ్చిందంటే ఒకప్పటి పుణ్యం. ఇవాళ మీరంతా సుఖాలు అనుభవిస్తున్నారంటే మీ పూర్వజన్మలోనో ఈ జన్మలోనో చేసిన సుకృతం అనమాట, పుణ్యాల ఫలితం. అది దానం అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాని ఫలితం అనుభవిస్తున్నారు. అది కాకుండా మహాపాపాలు చేస్తే ఆ పాపాల ఫలితం కూడా ఇక్కడ అనుభవిస్తున్నారు. ఈ పాప పుణ్యములను నుదుటి రాత రూపంలో ఇచ్చాడు కాబట్టి ఇవాళ నువ్వు ఇక్కడ ఈ కష్టమో సుఖమో అనుభవిస్తున్నావు. ఆపద ఎందుకు వచ్చిందంటే నువ్వు పూర్వజన్మలో చేసిన దుష్కృతం. ఆ దుష్కృతం తొలగాలంటే అమ్మ పాదాలు పట్టుకో, అమ్మని స్మరించు. అప్పుడు అమ్మ ఏం చేసింది, బ్రహ్మని పట్టుకొచ్చి నీకు అప్పగించింది. బ్రహ్మ ఇతడు నా పాదాలు స్మరించాడు, కాసేపు ఇతనికి నువ్వు కింకరుడి వైపు అంటుంది. సేవకుడు కాదు, కింకరుడు. అక్కడ కింకరుడు కానివాడు కింకరుడు అయితే కింకరీ కురితే అంటారులేండి. అది ఒక వ్యక్తి అవ్వకపోతే అయితేనే దాన్ని ఏమంటారు, భూత కృత అనే పదాలు సంస్కృతంలో వాడతాం. అనగా ఎవరికీ దాసి కాదనుకుందాం, కానీ బలాత్కారంగా ఏదో కారణం చేత దాసి అయితే దాసీభూత దాసీకృత దాసీభూత సమస్త దేవ వనితం అని అమ్మను రోజు ప్రార్థిస్తున్నాం. అంటే ఏమిటనమాట, నిజానికి దేవతా స్త్రీలు ఎవ్వరికీ సేవకురాళ్ళు కారు, కానీ అమ్మ శక్తికి లొంగి బలవంతముగా దాస్యం చేస్తున్నారు గనక దాసీభూత దాసీకృత ఈ రెండు పదాలు వాడతాం. అలాగే కింకరీకృత కింకరీభూత రాశీభూత రాశీకృత, ఈ భూత అంటే అవ్వనిది అయితే అని వాడతాం అన్నమాట. అంటే ఎవరికీ సేవకుడు అవ్వని బ్రహ్మ అమ్మ పాదాలు స్మరించటం వల్ల, అమ్మ ఆజ్ఞ వల్ల మనకిప్పుడు కింకరుడయ్యాడు.
సేవకునికి కింకరునికి కొంచెం తేడా ఉంది. సేవకులు అంటే ఏంటనమాట, మన దగ్గర జీతం పుచ్చుకుంటారు, కాసేపు దండం పెడతారు, కానీ అన్ని పనులు చేయరు చురుగ్గా. ఏదో ఆ కాసేపు డ్యూటీ చేసి 8 అవర్స్ దాటిపోయిందండి వెళ్ళిపోవాలండి అంటారు. కానీ కింకరుడు అలా కదట, చేతులు కట్టుకుని కింకరోమి ఇతి పృచ్చతి కింకరః, నన్నేం చేయమంటారు నన్నేం చేయమంటారని ఎప్పుడూ రెడీగా ఉండి పనిచేసి పెడితే వాడిని కింకరుడు అంటారు. కలియుగంలో కింకరులు చాలా తక్కువలండి, వంకర్లే తప్ప శంకరులు లేకపోతే ఇక కింకరులు దొరకరు. ఉద్యోగం చేస్తారు, డబ్బులు పుచ్చుకుంటారు, కానీ 24 గంటలు ఎప్పుడు పిలిచినా నన్నేం చెయ్యమంటారండి చెప్పండి, పని చెప్పిన వెంటనే చొప్పున మా చొప్పెరిగి చేస్తాం అనేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కలియుగంలో. కానీ కింకరులు అనే పేరుతోటి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏ క్షణంలో పిలిచినా మనస్సరిగి ఆ పని తక్షణం చేసి పెడతారు. అలా చేసేవాడిని మాత్రమే కింకరులు అంటారు. ఇప్పుడు బ్రహ్మగారు అమ్మ ఆజ్ఞ వల్ల నన్నేం చేయమంటావు నాయన, మిస్టర్ పద్మాకర్ నువ్వు అమ్మను తలుచుకున్నావుట, అమ్మ నన్ను నీకు కింకరుడిగా పంపింది, చేతులు కట్టుకుని ఎదురుగుండా నిలబడ్డాను, నన్ను ఏం చేయమంటావు అని అడిగితే నేనైతే ఏం చేస్తాను స్వామి, శాశ్వతంగా నన్ను ఏ వైకుంఠానికో పంపేసే రాతరాయి, మణిద్వీపానికి పంపే రాతరాయి అని నేను కోరుకుంటాను. ఇంకొకటి ఎవడో అయితే నన్ను కూడా కాస్తంత ఓ మంచి గవర్నర్ గానో లేకపోతే కెఎస్ రామారావు గారు లాంటి మంచి వ్యక్తుల యొక్క బుద్ధి కలిగినటువంటి ఈవో గానో, ఏ దుర్గా దేవస్థానానికో లేకపోతే మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీశైల మల్లేశ్వరుడి దగ్గరకో టీటీడీకో వేస్తే ఆ వంకతో దర్శనం చేసుకోవచ్చు కదా అని కొంతమంది కోరుకుంటారు. నా చిన్నప్పుడు కూడా నాకు తెలియక రాష్ట్రపతి అప్పుడు ఒక ఆయన ఉండేవారు శంకర దయాళ శర్మ గారు అనుకుంటాను, వారు తరచుగా తిరుపతి వస్తూ ఉంటే ఆ పదవి నాకు కూడా వస్తే బాగుండు, మహాద్వారం కూడా విష్ణు దర్శనం చేసుకోవచ్చు అనుకునేవాడిని. ఏది నా చిన్నప్పుడు అంటే నా కోరిక కేవలం మహాద్వారం కూడా పరమాత్మ దర్శనం చేసుకోవడమే. ఇప్పుడు ఎక్కడ పిలిస్తే అక్కడే దొరుకుతున్నాడు కనుక నేను ఏ క్షణంలో పిలిస్తే ఆ క్షణంలో వచ్చేంత అన్నం పెడుతున్నాడేంటి పరమాత్మ, అందువల్ల నాకు ఇంకే భయం లేకుండా ఉంది. ప్రత్యేకంగా గుడికి కూడా లెక్కర్ లేకుండా పిలిస్తే పలుకుతున్నాడు. లేకపోతే ఇన్నాళ్ల తర్వాత 2 రోజుల పాటు అక్కడ కూర్చోబెట్టి అమ్మ దర్శనం ఇచ్చిందంటే ఇంక అంతకంటే అవ్యాజ కరుణామూర్తి ఎక్కువ ఉంటుంది. అమ్మ మహాకరుణాస్వరూపిణి, అమ్మ ఆ విధంగా బ్రహ్మని మనకి ఇచ్చేసింది కనుక అప్పుడు మనం ఏం కావాలంటే ద్రాయించుకోవచ్చు అనమాట. అమ్మ మా నుదుట ఏదో రాత ఈ బ్రహ్మ రాశాట, ఆ రాత మేము బ్రహ్మ ద్వారా మార్పించుకుంటున్నాం అని బ్రహ్మని పిలిచి డస్టర్ పట్టుకురా, మా నుదుట రాసిన రాత అంతా తుడిచి కొత్త రాత మేం చెప్పినట్టు రాయి అని మీరు అడిగి చేయించుకోవచ్చు. అప్పుడు బ్రహ్మగారు ఇది అమ్మ ఆజ్ఞ గనక తక్షణం చేస్తాడనమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా కోరుకోండి, కోరుకున్నదంతా రాస్తాడు. కొంచెం మంచి కోరిక కోరుకోండి, పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటే మళ్ళీ ప్రమాదం, పునర్జన్మ వస్తుంది లేదా ఒక్కోసారి ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకనే అతి జాగ్రత్తగా కోరుకోవాలి. ఆ కోరుకునేటప్పుడు కూడా మళ్ళీ అమ్మని తలుచుకోండి, అప్పుడు మంచి బుద్ధి కలుగుతుంది మనకి, తద్వారా మన రాత మన చేతిలోకి వస్తుంది. ఇది అమ్మ యొక్క అనుగ్రహం. అమ్మ అనుగ్రహం ఉంటే మన రాత మన గీత అన్నీ మన చేతిలో ఉంటాయి. అందుకని అమ్మ పాదములను ఆశ్రయించండి అన్నారు. ఎంత అద్భుతమైన పద్యం అండి పోతన గారు రాసిన పద్యం కూడా. కాకపోతే పద్యం చదివేటప్పుడు ఎక్కడ విరవాలో తెలియకపోవటం వల్ల దాని అర్థం మారిపోతుంది. కానీ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పూటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనోముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆవిడ అమ్మలని కన్నమ్మ, ముగ్గురమ్మలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురికి కూడా మూలమైన అమ్మ. మూలము అమ్మ, మూలపుటమ్మ అవుతుంది అనమాట, టొగాగమం అవుతుంది. చాలా పెద్దమ్మ వరకు అందరూ అర్థాలు చెప్పారే, ఆ తర్వాతే పెద్ద సమస్య. సురారులమ్మ అని ఆపుతాడు. సురారులమ్మ అంటే బండభూతి అయిపోతుంది. సుర అంటే దేవత, వాళ్ళకి అరి ఎవరు, సురారి అంటే రాక్షసుడు. ఆ రాక్షసుల యొక్క అమ్మ ఎవరు, దితి. సురారులమ్మ అంటే దితి, కశ్యప ప్రజాపతి రెండవ భార్య దితిని సురారులమ్మ అంటారు. అక్కడ ఆపితే అమ్మ నువ్వు దితివని అర్థం, ఆవిడ దితి కాదు. సురారులమ్మ కడుపు ఆరడిపుచ్చిన అమ్మ అంటే రాక్షసుల తల్లి అయిన దితి యొక్క కడుపుని గర్భమును ఆరడి అంటే వ్యర్థము పుచ్చిన అమ్మ చేసిన ఆవిడ. కడుపు వ్యర్థం చేయటువంటి అర్థం ఏంటనమాట, రాక్షసులను అమ్మ చంపేస్తోంది. రాక్షసులు చంపితే ఏమవుతుంది, దితికి గర్భశోకం కలుగుతోంది.
ఆవిడ కడుపులో ఉన్న పిల్లల్ని పుట్టి పుట్టగానే నాశనం చేస్తుందని అర్థం. రాక్షస నాశిని అని అనడానికి అంత చమత్కారం వాడాడు ఆయన. ఇప్పుడు మీరు సురారులమ్మ అని ఆపారంటే ఎంత అర్థం మారిపోయింది చూడండి ఒకసారి. సురారులమ్మ కడుపు అరడి పుచ్చిన యమ్మ. తనని ఎవరైనా లోపల పదే పదే తలుచుకుంటే నమ్ముకుంటే అటువంటి వాళ్ళ మనస్సుల్లోకి చేరిపోతుంది అమ్మ. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల, పైగా దేవతల యొక్క తల్లి. ఇందాక ఏం చెప్పాడు? దితి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? అదితి గురించి చెప్పాడు. అదితి ఎప్పుడు మనస్సులో అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తుంది. అదే దేవీ భాగవతంలో పంచమ స్కంధంలో ఉంటుంది, మళ్ళీ అష్టమ స్కంధంలో ఉంటుంది, షష్ఠ స్కంధంలో వృత్రాసుర వధ అయిపోయిన తర్వాత ఇంద్రుడు నానాయాతన పడి ఓ పర్వతంలో దాక్కున్నాడు. నిషధ పర్వతంలో దాక్కుంటే వాళ్ళమ్మ, అమ్మ నా కొడుకు మహాపాపం చేశాడు, విశ్వరూపుడు అనేటటువంటి గురువుగారిని చంపాడు, వృత్రాసురుణ్ణి మాట ఇచ్చి కూడా స్నేహం చేసుకుని చంపాడు వెనక నుంచి, ఈ పాపాల వల్ల భ్రష్టుడైపోయాడు, వాడిని అనుగ్రహించు అని ఎంతో ప్రార్థన చేస్తే అదితి యొక్క ప్రార్థన స్వీకరించి ఇంద్రుడి పాపం ప్రక్షాళన చెయ్యటానికి బృహస్పతి ద్వారా అంబాయాగం చేయించిందండి అమ్మ. అందువల్ల తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల, ఆ దేవతల యొక్క తల్లుల మనమ్ముల నుండి అమ్మ మనస్సుల్లో ఉంటుందమ్మ. దేవతల యొక్క తల్లుల మనస్సుల్లో ఉంటుంది ఆవిడ. అటువంటి దుర్గ మా అమ్మ. దుర్గ అంటే నిర్వచనం నిన్న మీకు చాలాసేపు చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లా. ఆవిడ ఎటువంటిది? కృపాబ్ధి, కరుణా సముద్రురాలు. సముద్రానికి అంతం లేదు, అలాగే ఆవిడ కరుణకి కూడా ఎల్లం లేవట. సముద్రం ఎంత గొప్పదో ఆవిడ కరుణ అంత గొప్పది. దయాబ్ధి అనలేదు ఇక్కడ, కృపాబ్ధి అన్నాడు పోతన గారు. ఒక కవి ఒక పదం వాడాడంటే దాని వెనకతలు ఎంతో అర్థం ఉంటుంది. దయకి కృపకి చాలా తేడా ఉంది. దయ తెలిసిన వాడి మీద చూపించేటటువంటి జాలి, కృప అందరి మీద చూపించే జాలి. అందువల్ల దయకి కృపకి ఎంత తేడా ఉంది చూడండి. దయ అన్న కృప అన్న కొంచెం తేడా అన్నమాట. ఉదాహరణకు ఒక ఆయన రోడ్డు మీద పడిపోయాడు. ఆ వ్యక్తిని చూడగానే, అయ్యయ్యో వీడు మా బంధువు అండి, వీడు మాకేదో కజిన్ అవుతాడు లేకపోతే ఇంకెవడో తెలుసున్నవాడండి, వీడు పడిపోయాడా అని వాడిని వెంటనే లేవనెత్తి వాడికి ఏదో కాపడం పెట్టి మందు వేయించి ఇంత అన్నం పెట్టి వాడిని జాగ్రత్తగా ఆదరించావనుకో అది జాలే. కానీ నువ్వు ఎవరి మీద జాలి చూపించావు? తెలుసున్నవాడి మీద చూపించావు. నీకు వాడు స్నేహితుడో బంధువో గనక తెలుసున్నవాడి మీద జాలి చూపిస్తే దాన్ని ఏమంటారు? దయా అంటారు. కానీ కృప అంటే అలా కాదు. ఒక వ్యక్తి రోడ్డు మీద పడ్డాడు, వాడు ముక్కు ముఖం మనకి తెలియదు, ఎవడో తెలియదు, మన కులం తెలియదు, మన ప్రాంతం తెలియదు, అయినా సరే రోడ్డు మీద పడిన వాడు ఒక జీవి, వీడు పరమాత్మ సృష్టి అని గ్రహించి వాడి మీద కూడా జాలి చూపించి వాడికి కూడా సేవ చేస్తే దాన్ని కృప అంటారు. ఇంత తేడా ఉంది కృపకి దయకి. తెలియక మనం దయాబ్ధి కరుణాబ్ధి అంటున్నా గానీ దయకి కరుణకి రెండు తేడాలు ఉన్నాయని సుందరకాండం చదివితే తెలుస్తుంది. అందుకే రామచంద్రుడు సీత కనపడకపోతే ఏడుస్తున్నట్ట. ఎలా ఏడ్చాడో హనుమంతుడు చెబుతాడు సుందరకాండలో. ఏమని? స్త్రీ ప్రణశ్చేతి కారుణ్యాత్ ఆశ్రితే త్యాన్సత పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. స్త్రీ తనకి దూరం అయిపోయింది గనక కరుణతో రాముడు ఏడ్చాట. ఆవిడ ఎటువంటిదట? భార్య కాబట్టి దయతో ఏడ్చాట. ప్రియురాలు కాబట్టి మదనంతో ఏడ్చాట. ఆశ్రయించుకుంది గనక శోకంతో ఏడ్చాట. అన్నీ కాదు కానీ రెండింటికి చెప్పాలి ఇక్కడ మనకి. ఏ స్త్రీ అయినా ఒక ఆవిడ కష్టంలో ఉంటే రక్షించటం నా ధర్మం కాబట్టి స్త్రీలని రక్షించటం, ముక్కు మొగం తెలియకపోయినా ఆ స్త్రీని రక్షించటం నా ధర్మం అనుకున్నాడు గనక రాముడు కరుణాస్వరూపుడు. కానీ రెండోది ఏమిటి? ఆ స్త్రీ కేవలం ముక్కు ముఖం తెలియని స్త్రీ కాదు, భార్య కూడా. తెలిసినటువంటి భార్యని రక్షిస్తున్నాడు గనక దయట. ఏ స్త్రీనైనా రక్షిస్తే కరుణ, భార్య కాబట్టి రక్షిస్తే దయట. అందుకని స్త్రీ ప్రణశ్చేతి కారుణ్యాత్ ఆశ్రితే త్యాన్సత అని రెండు ముక్కలు, దయ కరుణ అని రెండింటికి భేదాన్ని సుందరకాండంలో హనుమంతుడు చూపించాడు. తద్వారా దయకి కరుణకి, దయకి కృపకి ఎంత తేడా ఉందో చూడండి. అమ్మవారు కృపాబ్ధి అనగా మనం ఎవరో ఆవిడికి తెలిసినా తెలియకపోయినా, మనం ఆమెను స్తోత్రం చేసినా చెయ్యకపోయినా, దర్శనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అంతా నా బిడ్డలే. ఆరికి మట్టిగడ్డలైనా నా బిడ్డలే. రాక్షసులైనా దేవతలైనా ఇతరులకు అపకారం చేయనంత వరకు వాళ్ళందరినీ క్షమిస్తాను. కానీ ఒక స్థాయి దాటి లోకానికి అపకారం చేసినప్పుడు మాత్రమే శిక్షిస్తాను అంటోంది గనక ఆవిడ కృపాబ్ధి. ఇంత అర్థం ఉంది దానికి. అటువంటి తల్లి మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ప్రసాదించుగాక అంటాడు ఆయన.
ఇవ్వకుండా ఎందుకు ఉంటుందండి? రోజు ఈ శ్లోకం ధ్యానం చేయండి, అక్కడికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళో, రోజు కొండ మీదకి వెళ్ళలేకపోతే కింద నుంచో, కనీసం కొండ చూసినప్పుడు, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కొండ మనకు అండగా భావించి భక్తితో ఈ పద్యాన్ని కంఠస్థం చేసిన వాడు చదువుకుంటే ఇంకోడికి తిరుగు ఉండదు. అంత గొప్ప పద్యం, ఒక్క పద్యం కంఠస్థం చేయలేమా? కొన్ని వేల పద్యాలు నిరంతరం మనవాడు కంఠస్థం చేశారు. మన పూర్వులకి పుస్తకం అక్కర్లేకుండా మస్తకం సమస్తంగా పురాణాలు, ఇతిహాసాలు, వేదములు కంఠస్థం చేశారు. వేద పండితులు పుస్తకం పట్టుకుని చూశారు మీరు ఎప్పుడా? ఎన్ని పనసలైన ఘనైన జటైన అలా చెప్పుకుపోతున్నారా లేదా? ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆ ధారణ? కృషి చేశారు గనక. వాళ్ళు మహాత్ములై ఎన్నో రకాలైనటువంటి నియమములతో చదువుకున్నారు గనక. కాబట్టి ధారణ మనం సంపాదించాలి కొంత. పుట్టుకతో భగవంతుడిచ్చేది కొంత ఉంటుంది, సాధించవలసింది కొంత ఉంటుంది. ఆ వేద పండితుల్ని ఆదర్శంగా తీసుకుని నిరంతరం కొన్ని పద్యాలు చదివితే తెలుగు భాష మీద కూడా పట్టు వస్తుంది, దానివల్ల ఎన్నో లాభాలు వస్తాయి. శతశ్లోకేన పండిత అని శాస్త్రం ఉంది, అంటే 100 శ్లోకాలతో పండితుడు అవుతాడు. ఓ 100 శ్లోకాలు చదివితే నువ్వు పండితుడు అవ్వచ్చు. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, శతశ్లోకే న పండిత అని కూడా కలపచ్చు, అంటే 100 శ్లోకాలు చదివినంత మాత్రం చేత పండితుడు కాడు అన్న, ఇటు కలపచ్చు అటు కలపట్టు. శతశ్లోకేన అంటే 100 శ్లోకములతో తృతీయ విభక్తి, పండిత పండితుడు అవుతాడు. ఆ శతశ్లోకే తర్వాత న పండిత అని కలపండి, 100 శ్లోకములు ఎందు న పండిత పండితుడు అవడు, అంటే 100 శ్లోకాలు చదివినా పండితుడు అవడు, వాడికి బుర్ర ఉంటే తప్ప అని మరొక అర్థం అన్నమాట. ఏదైనా అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే చక్క 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 మహాపాండిత్యం వస్తుంది. నా జీవితంలో జరిగిన ఎన్నో ఘటనల్లో ఒక ఘటన మీతో పంచుకోవాలి. నేను 2006లో, అంటే నేటికి 18 సంవత్సరాల క్రితం, జూన్ నెలలో అష్టావధానం చేయడానికి లాస్ ఏంజల్స్ వెళ్ళాను. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ చాలా సుప్రసిద్ధికి ఎక్కినటువంటి పెద్ద పట్టణం. అక్కడే హాలీవుడ్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్ సినిమాలు తీసేటటువంటి స్టూడియోస్, యూనివర్సల్ స్టూడియోస్ ఉంటాయి, తర్వాత ఆ డిసినీ లాంటివన్నీ ఉండేటటువంటి చాలా పెద్ద ప్రాంతం. అష్టావధానానికి పిలిచారు మహానుభావులు చాలా ప్రేమతో. కొంతమంది శిష్యులు, గురువుగారు మీరు రావాలంటే వెళ్ళాను. పాపం వాళ్ళు నాకు బేగంపేట నుంచి, అప్పట్లో బేగంపేట ఎయిర్పోర్టే ఉండేది, శంషాబాద్ లేదు, 2006లో, అక్కడ నాకు 2 and 4 టిక్కెట్ ఇచ్చారు. టిక్కెట్ తీసుకుని బేగంపేట ఎక్కి ముంబై దిగి, మళ్ళీ ముంబైలో ఎక్కితే ఫ్రాంక్ఫర్ట్లో జర్మనీలో దింపుతాడు, అక్కడ నుంచి బయలుదేరితే లాస్ ఏంజల్స్ చేరతాం. అందుకని ఆ రోజుల్లో కనీసం ఇంచుమించుగా 32 గంటలు ప్రయాణం పట్టేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చేయాలండి ఢిల్లీ నుంచి, లేకపోతే ఇంకో చోట నుంచో. కానీ ఆ రోజుల్లో ఇంత కష్టపడి వెళ్ళేవాళ్ళం. వెళ్ళాక అక్కడ హోటల్ మ్యారియట్ అని ఒక 5-star హోటల్లో మంచి రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ ఇచ్చే ఇవ్వగానే అప్పటికి సరిగ్గా 2 రోజులు అయిందనమాట. రాత్రి 8 గంటలకి రూమ్లోకి వెళ్ళి వెళ్ళగానే ఆ హోటల్లోకి వెళ్ళి అక్కడ ఇంత ప్లాస్టిక్ బకెట్ ఉంది, ఆ బకెట్లోకి వేడివేడి నీళ్లు పట్టుకుని శుభ్రంగా స్నానం చేశాను. ముందు 2 బకెట్లు పోసుకుని తర్వాత సబ్బెట్ రుద్దుకున్నాక చూస్తే ఈ నీళ్లు కిందకి దిగట్లేదు. ఇదేమంటారు బాబు, నీళ్లు కిందకి దిగట్లేదని కంగారు చూస్తే అప్పుడు గుర్తుకొచ్చింది, అమెరికాలో బాత్రూముల్లో తుమ్ములు ఉండవు, గుడ్డలతో తుడుచుకుంటారు. అక్కడ అద్దాల పెట్టి ఉంటుంది, ఆ తొట్టిలో మాత్రమే స్నానం చేస్తేనే తుమ్ము కిందకి ఎడుతుంది, ఇక్కడ నీళ్లు కిందకి దిగవనే విషయం గుర్తుకు రాలేదు నాకు. అప్పుడు తీరా నీళ్లు పోసుకున్నాక నీళ్లు దిగడం లేదు, అదేమో చెక్క హోటల్, ఈ నీళ్ళేమో బాత్రూంలోంచి బయటకు వచ్చేస్తున్నాయి, ఆ బయటకు ఎడితే వాడు తడతాడేమో అని భయం. అందులో కొత్త, అందుకని కంగారు పడి చూస్తే అక్కడ ఒక టర్కీ టవల్ వేసాడు వాడు. ఈ టవల్ నా కింద ఉన్నటువంటి నీళ్లలో ముంచి ఆ నీళ్లు తీసుకెళ్ళి ఆ టబ్లోకి, ఆ తొట్టులోకి తీసి మొత్తం మీద నీళ్లు తోడి అప్పుడు తొట్టులో స్నానం చేశాను. దీనివల్ల 1 గంట ఆలస్యం అయింది, శరీరం అంతా అలిసిపోయి ఈ గంట గడిచిన అలసట వల్ల మంట పెరిగింది కడుపులో. అప్పటికి 2 రోజులు అయింది, మీరు చెబితే నమ్మరు, తిండి తినలేకపోయాను. విమానంలో పళ్ళు ఇచ్చాడు దానికి, కానీ నా యోగం వల్ల నా పక్కన కూర్చున్నవాడు ఎక్కి ఎక్కగానే న్యామ్ న్యామ్ అని పీక్కు తింటున్నాడు. అది చూడగానే భయం వేసి వాడేమో కుంభకర్ణుడో హిరణ్యాక్షుడిలాగా అనిపించి ఏమీ తినలేక కళ్ళు మూసి కూర్చున్నాను. అందువల్ల బాగా నీరసం వచ్చి ఏం చేద్దామంటే అక్కడ ఎవడో కనబడ్డు. పోనీ నేను రూమ్లోకి ఎడుతున్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్లో ఏదో ఉంటుందిట, రిజిస్ట్రేషన్ పత్రమో ఏదో ఉంటుందంటారు, అందులో నా పేరు రాయడం మర్చిపోయాను, అంటే నా పేరు అందులో నమోదు చేయబడలేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలియదు, ఏం చెయ్యాలో నాకు తెలియదు. క్రమంగా రాత్రి 12 గంటల వేళ ఇక నేను వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు, వెళ్ళిపోతున్నానేమో, అకాల మరణం పొందేస్తానేమో, ఇక నా ఉపన్యాసాలు అవధానాలు చూసే అవకాశం ప్రజలకు లేదనిపించింది. అప్పుడు అదృష్టవశాత్తు నా ఇన్విటేషన్ గుర్తుకొచ్చింది, అందులో ఒక ఫోన్ నెంబర్ దొరికింది, చాలా ఉన్నాయి కానీ అందులో ఒక ఆయన నెంబర్ దొరికింది. ఆ నెంబర్కి
హోటల్ నుంచి ఫోన్ చేశాను. అవతల వాళ్ళు ఎవరో గాఢంగా నిద్రపోతున్నారు. ఒక ఆవిడ ఆడావిడ ఎత్తింది, హలో హోరియు అని ముక్కుతూ పలికింది ఆవిడ. అదో ఇంగ్లీషు, విచిత్రమైన ఇంగ్లీషు. అప్పుడు నేను అవధానం చేయడానికి వచ్చానండి, ఇలా పద్మాకర్ అంటారు త్రిభాషా మహాసహస్రావధానని అనగానే ఆవిడకి మత్తు వదిలిపోయి, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసు అంది ఆవిడ. టైం ఎంతైందో తెలుసు కానీ నా టైం అయిపోతుంది, అందుకే ఆకలికి తట్టుకోలేక ఫోన్ చేశాను అనగానే, ఉండండి మా ఆయనకి ఇస్తున్నాను, మా ఆయనే ఈ పని చూస్తారు, ఆయన కన్వీనర్ ఏదో చెప్పి ఆయనకి ఇస్తే ఆయన అన్నారు, ఏమండి మేము 70 మైళ్ళు దూరంలో ఉన్నాం, ఇప్పుడు రావడం కష్టం, మీకోసం చాలామంది ఆహారం తెచ్చారు కానీ మీరు కనపడలేదట, కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, అయినా ఒక సలహా ఇస్తాను, మీరేమైనా డాలర్లు తెచ్చుకున్నారా అని మొదటి ప్రశ్న వేశాడు ఆయన. ఐ ఆమ్ ఏ స్కాలర్ బట్ ఐ హ్యావ్ నాట్ ఏ సింగిల్ డాలర్, ఉన్నది కాలర్ తప్పేం లేదన్నారు. పోనీ ఏం చేశానంటే ఒక 500 నోట్ తెచ్చుకున్నానండి అన్నాను. 500 కింద కౌంటర్లో ఇస్తే అప్పటికి డాలర్కి 40 రూపాయలు ఉంది, అందుకని ఒక 12 డాలర్లు ఇస్తారు. అక్కడ ఆ హోటల్లో పళ్ళు దొరుకుతాయి, ఈ పూటకి కాలక్షేపం చేస్తే తెల్లవారుజామున 5 గంటల మేము వచ్చేస్తాం, ఇంకొక 3-4 గంటల్లో మీకు ఏదో ఒకటి పట్టుకొస్తాం అన్నారు. సరే ఏం చేస్తాం, కిందకు వచ్చాను, ఈ 500 నోట్ ఇస్తే 12 డాలర్లు ఇచ్చారు. ఇంకా పళ్ళు కొనుక్కుందామని చూస్తే అక్కడ కూడా అద్దాల పెట్టి గ్లాసులు ఉన్నటువంటి చిన్న షాపింగ్ కాంప్లెక్స్ కనపడింది ఈ హోటల్లో. దగ్గరికి వెళ్ళి చూస్తే చక్కగా బొప్పాసికాయ ముక్కలు ఎర్రగా కోసి పెట్టారు. ఓ 2-3 బొప్పాయికాయ ముక్కలు తినచ్చు కదా అని దగ్గరికి వెళ్ళి చూస్తే షాక్ కొట్టినట్టు 1 కిలోమీటర్ దూరం పరిగెత్తాను. ఎందుకంటే బొప్పాయికాయ ముక్కలు కాదు, ఎర్రగా ఉన్నవి న్యూజిలాండ్ బీఫ్, ఆస్ట్రేలియన్ బీఫ్ అని రాయబడి ఉన్నాయి అక్కడ. బ్రీఫ్గా చెబుతున్నాను, బీఫ్ అంటే మీకు నేను చెప్పక్కర్లేదు కదా, నాకంటే మహామేధావులు మీరు. గొడ్డు మాంసం, గోమాంసం ముక్కలు అవి. ఆ ఎర్ర ముక్కలు చూసి హడిలిపోయి, ఓరి నాయన ఇంకా పండు వద్దు గిండు వద్దు అని మళ్ళీ తిరిగి రూమ్లోకి వచ్చేసాను. ఇంక ఈ రూమ్లో కూర్చుని ఈ పూట నాకు భోజనం వచ్చే అవకాశం లేదు, తెల్లవారితే ఏమైపోతానో తెలియదు. ఈ మనుష్యుల్ని ఎందుకు అడగాలి, అమ్మనే అడుగుదాం, మా ఉపాస్య దేవత ఉంది కదా అని అప్పుడు గుర్తొచ్చి అమ్మని స్మరించాను. అమ్మవారికి లలితా సహస్రనామంలో అన్నద అని ఒక నామం ఉన్నది, అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. సంస్కృతంలో ద అంటే ఇచ్చునది, స్త్రీలింగం అయితే అన్నద, పురుషుడైతే అన్నద అన్నమాట. అందువల్ల అమ్మ అన్నమును ఇచ్చున్నది, అన్నం పెట్టున్నది, ఆ అమ్మనే తలుచుకుందామని అన్నదాయే నమః అనుకున్నాను కాసేపు. నిజం చెప్తున్నాను, 5 నిమిషాలు కూడా జపం చేశానో లేదో కాలింగ బెల్ల మోగింది. కాలింగ బెల్ల మోగగానే అమ్మయ్య అని తలుపు తీస్తే ఎంత పొట్టు పెట్టుకుని మంచి ముత్తైదువా లోపలికి వచ్చింది. ఆవిడతో పాటు 2 స్టీలు బేసన్లు ఉన్నాయి, ఆకులు అరిటాకులు కూడా ఉన్నాయి. కాలిఫోర్నియాలో అరిటాకులు బాగా దొరుకుతాయండి. అరిటాకులతో పాటు వచ్చి, ఏమండి మీకోసం పులిహార దద్యోధనం సాయంత్రం 7 గంటలకే తెచ్చాను, ఇప్పుడు 1 గంట అయ్యింది, ఇప్పటిదాకా కాస్త చల్లారిపోయి ఉంటుంది పులిహార విని, పర్వాలేదులేండి తెల్లారేలోపు మీకు ఎంతో కొంత అన్నం పెడుతున్నాను, మీరు ఎక్కడుంటారా అని మీకోసం వెతికాను, మీకోసం నిజంగా చెప్తాను మడిగట్టుకు తెచ్చాను, మీ పురాణాలు అంటే నాకు ఇష్టం. అప్పట్లో దూరదర్శన్లో ధర్మ సందేహాలు వచ్చేవి, ఆవిడ రెగ్యులర్గా వినేదిట ఆవిడ, అందుకని మీ ధర్మ సందేహాలు విన్నాను అని పొగిడి, సందేహాల తర్వాత అమ్మ ముందు దేహం పోతుంది, ముందు పెట్టాను నేను ఆవిడ పొగడతల తర్వాతని. ఒక్కోసారి అవుతుంది బయట వర్షం కురుస్తూ ఉంటుంది, బయట అట్టే పెడతారు, వీళ్ళే కాళ్ళకి దండం పెట్టి లోపలికి వదలరు, ఈలోపు వీడు తడిసిపోతాడు, మాయదారి భక్తి. అలాగే ఈవిడేమో భక్తితో పొగుడుతూ ఉంటే నాకు ఆకలిస్తుంది కదా అని ముందు భోజనం పెట్టంటే, ఈ పక్క రూమ్లో ఒక ఆయన ఉన్నారండి పాటలు పాడే, ఘంటసాల పాటలు పాడే ఆయన, ఆయనే చెప్పారు మీరు ఈ రూమ్లో ఉన్నారని, అందువల్ల వచ్చానండి అని చెప్పి మొత్తం మీద అరిటాకు తుడిచి వేసి శుభ్రంగా పులిహార దద్యోధన పెట్టింది. ఏమంటే ఎంత ఆకలేసినా ఆపోసిన పెట్టే తిన్నానండి, వాళ్ళు ఆపోసిన మర్చిపోలేదు. శుభ్రంగా కాస్త పులిహార దద్యోధనం తిన్నాక ఈ ఆకు తీసి ఆ బాత్రూములో ఉన్నటువంటి ఓ చిన్న డబ్బా ఉంది అందులో వేశాను. ఇందాక మీకు ఏం చెప్పాను, ప్లాస్టిక్ బకెట్ ఉంది అక్కడ, ఆ బకెట్తో వేడినీళ్ళు పోసుకున్నానన్నానే, అది బకెట్ కాదు, తుడుచుకోవడానికి అక్కడ తుడుచుకున్న తర్వాత వేసే చెత్త గుడ్డలు వేసేటటువంటి చిన్న డబ్బా అది, నా కర్మయోగం ఏం చెబుతాం అది, కాకపోతే కొత్తగా కడిగి పెట్టాడు అనుకోండి అది అదృష్టం. అక్కడ చెప్పాగా టిష్యూ పేపర్సే తప్ప ఇష్యూ చేస్తారు తప్ప స్నానాలు చేయరు కడుక్కోరు, అదో పెద్ద గొడవ, అదంత తర్వాత చెబుదాం. అందుకని అది ఈ డొక్కు డబ్బా అని తర్వాత తెలిసింది. ఈ విస్తరాకు అందులో వేసేసి చేతులు కడుక్కొచ్చి, తల్లి నిన్ను చూస్తే అమ్మవారిని చూసినట్టే ఉంది, అచ్చం నిజంగా ఆవిడని చూస్తే మన దుర్గాదేవిని చూసినట్టే ఉందండి, ఇంత బొట్టెది పెట్టుకుని పచ్చని ముఖంతో కడుపు నిండా పెట్టి అమ్మని చూసినట్టుంది అనగానే, రేపు 8 గంటలకి తేండి అంది ఆవిడ. ఇప్పుడున్న స్థితిలో 2 అయిపోతుంది కనుక
ఎన్నింటికి లేస్తానో నేను చెప్పలేను, కాబట్టి 7 గంటలు దాటిన తర్వాత పలహారం తిండన్నాను. అలాగేనండి, మీకోసం పెసరట్టు ఉప్మా కూడా తెస్తానండి. ఆవిడ పాప పెసరట్టు తింటానే, నాకు మళ్ళీ పెసరట్టు ఎందుకులేండి, ఒక ఇడ్లీ చాలంటే అబ్బెబ్బే పెసరట్టు ఉప్మా ఇడ్లీ అన్నీ తెస్తానని వెళ్ళిపోయారు. ఆవిడ పాపం తలుపు వేసుకున్నారు, పడుకున్నారు, కానీ పెద్దగా నిద్ర పట్టలేదు. 5 గంటలకే మెలకు వచ్చేసింది. ఈ అనుభవంతో తొట్లో స్నానం చేశాను. మళ్ళీ ఆ బకెట్ తోటే నీళ్లు తెచ్చుకుని స్నానం చేసి నీళ్లు దిగక తుమ్ములేక యాత్ర పడకుండా తొట్లో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్న సమయానికి 7 గంటలకి మళ్ళీ టంచెనగా వచ్చి కాలింగ బెల్ల కొట్టింది. ఆవిడ కొట్టగానే తలుపు తీసి రెండమ్మని పిలిచి కూర్చోబెట్టబోతుంటే, పాపం రాత్రంతా ఆకలికి మాడిపోయి ఉంటారు, నన్ను క్షమించండి, అందుకే ఇంత తొందరగా వచ్చాను, మీకోసం ఇడ్లీ పెసరట్టు ఉప్మా తెచ్చానంది ఆవిడ. అంటే నేనన్నాను, రాత్రి ఆకలికి మాడిపోతుంటే మీరు వచ్చారమ్మా, నా కోసం పులిహార దద్యోదనం తెచ్చారంటే, అయ్యా నేను రాత్రి రావడం అసంభవం, మేము 70 మైళ్ళ దూరంలో ఉంటాం, మీకు సరిగ్గా 70 మైళ్ళ దూరంలో ఉన్నాను, నేనేదో మా అబ్బాయి దగ్గర ఉంటాను, నేను హైదరాబాద్లో ఉంటాను, కాబట్టి మా అబ్బాయి తీసుకురాలేదు, మీకోసం చాలాసేపు చూసి మీరు లేరని తెలిసి పులిహార దద్యోదనము ఆకులు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి నేను ఎంతో బాధపడ్డాను, అయ్యో పాప పద్మాగర్ గారికి ఇంత అన్నం పెట్టలేకపోయానని, అందుకే మా అబ్బాయిని కంగారు పెట్టి ఈ ఇడ్లీలు పెసరట్టు ఉప్మా ఆకులు తెచ్చానంటే నాకు మతిపోయింది. సరిగ్గా ఆవిడ వెళ్ళిపోతూ పెసరట్టు ఉప్మా చేస్తానంది, ఇప్పుడు ఆవిడ పెసరట్టు ఉప్మా తెచ్చింది. రాత్రేమో దద్యోదనం పెట్టింది, పులిహార పెట్టింది, ఇప్పుడేమో నేను రాలేదంటుంది ఆవిడ. ఆకలి వల్ల పైత్యం ఏమైనా చేసి నాకు ఇలా తిన్నాననిపించిందా అని కూడా మళ్ళీ అనుమానం వచ్చింది. కానీ కడుపు తిన్నట్టుగా తెలుస్తోంది, ఎంత పైత్యం వచ్చినా కడుపు నిండినట్టు తెలియదు కదా. అప్పుడు ఒక్క క్షణం ఆగి, అమ్మా ఒక్క క్షణం ఇక్కడే కూర్చోండి అని కూర్చోబెట్టి అప్పుడు బాత్రూంలోకి వెళ్ళి చూశాను. చూస్తే ఆ ప్లాస్టిక్ డబ్బాలో విస్తరాకు ఉంది, అందులో అక్కడక్కడ ఒకటి అర పులిహార మెతుకులు, కొన్ని మిరపకాయలు, దాంతోపాటు ఆ దద్యోదనంలో వేయబడినటువంటి పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కనబడుతున్నాయి. ఆవిడికి చూపించి, ఈ డస్ట్బిన్లో మీరు ఇచ్చినటువంటి ఆకున్నది, పులిహార మెతుకులు ఉన్నాయి, దద్యోదనం ఉన్నది, ఇదే సాక్ష్యం అమ్మా అంటే, ఆవిడేమందో తెలుసా, ఏమండి ఆకు ఉండవచ్చుగాక, అందులో పులిహార మెతుకులు ఉండవచ్చుగాక, దద్యోదనం మెతుకులు ఉండవచ్చుగాక, లేక ఏదో ఇంకేదో ఉండవచ్చుగాక, అది మాత్రం నేను తేలేదు, నేను రాలేదంది ఆవిడ. అప్పుడు అర్థమైంది నాకు, ఆకలి బాబోయని ఏడుస్తూ ఉంటే అన్నదా అన్నదా అని పిలిస్తే ఆవిడ రూపంలో అమ్మ వచ్చి ఇంత అన్నం పెట్టింది. ఇంకెంతకంటే అమ్మ యొక్క కరుణకి వేరే నిదర్శనమేమున్నది. ఆ వెంటనే నేను అప్పుడు ఆ రోజున అవధానం జరుగుతున్నప్పుడు, ఆ అవధానం అయ్యాక జరిగిన చాలా పెద్ద కార్యక్రమాలు జరిగాక ఒక అద్భుతమైన పద్యం చెప్పానమాట. ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి కాలిఫోర్నియా దిక్కును మొక్కులేని పరదేశమునందున నిర్భయముగా ఒక్కడనై చెరిల్చితి, నిర్భయముగా ఒక్కడనై చెరిల్చితి, మహోన్నత కీర్తి నిగంటి సంపదల్ మిక్కిలి గంటి, నీ పద జలేజము భక్తిని కొల్చి అంబికా. అమ్మా ఎక్కడి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, ఎక్కడి కాలిఫోర్నియా, దిక్కు మొక్కు లేని ఈ పరదేశంలో నేనొక్కడినే నిర్భయంగా అన్ని ప్రాంతాలకి చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేశాను, అవధానాలు చేశాను, భాగవత సప్తాహం చేశాం, పురాణాలు చెప్పాం, కీర్తి పొందాను, సంపదలు పొందాను, ఇదంతా కారణం ఏమిటి, నీ పద జలేజము. జలేజము అన్నా జలజము అన్నా తామర పువ్వు, పదపద్మము, నీ పాద పద్మములను భక్తితో కొలవటం వల్ల నాకు ఈ యోగం పట్టిందమ్మా అని ఆ పద్యం చెప్పాను. అప్పుడు నిజంగా అమ్మని ఏ సమయంలో తెలిస్తే ఆ సమయంలో ఏం చెబితే అది చేసి పెడుతుందండి. కాబట్టి ఎక్కడో పురాణ కాలం దాకా వెళ్ళకర్ల, ఇవాళ కూడా నిజమైన భక్తితో ఆర్తితో పిలిస్తే అమ్మ పలుకుతుంది, అలా పలుకుతుంది అని శాస్త్రం చెబుతున్నది. ఎంతోమంది దానికి తగినటువంటి ఫలితం కూడా పొందారు. అమ్మని స్తోత్రం చేయటానికి చెప్పాక, అందరూ పండితులు అవ్వక్కర్ల, భక్తితో ఒక్కసారి నామస్మరణం చేస్తే చాలు. అమ్మ చరిత్ర వినడానికి, మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన సదాసేవ్యం సదాసేవ్యం దేవీ భాగవతం నరైహి అని దేవీ భాగవత మహిమలో చెప్పారు. ఈ మాసంలోనే వినాలి, ఈ మాసంలోనే చదవాలి, ఈ తిథి నాడే అమ్మని స్తుతించాలనే
నియమం లేదు. ఎల్లప్పుడూ అమ్మను సేవించచ్చట, నీకెప్పుడు కోరిక పుడితే అప్పుడు తక్షణం అమ్మని స్మరించు. ఇంకా విచిత్రం తెలుసా, అర్ధరాత్రి నిద్రపోతుండగా ఏదో కారణం చేత మెలకు వస్తే, మెలకు వచ్చి రాగానే ఒక్కసారి అమ్మను తలుచుకుంటే అప్పటి వరకు ఆ రోజు వరకు చేసిన మహాపాపాలు పోతాయన్నారు. అందులో లలితా సహస్రనామంలో రెండు శ్లోకాలు మరింత గొప్ప అండి. భవదా వసుధా వృష్టి పాపారణ్యత వానల దౌర్భాగ్యతోల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోళిహి మృత్యుదారు కుఠారిక. లలితా సహస్రనామంలో 143, 144 ఈ 143, 144 శ్లోకాలు రెండు కంఠస్థం చేయండి, ఎన్నో లాభాలున్నాయి. ఈ సంసారం కాలిపోతున్న దావాగ్ని వంటిదట. పూర్వం అడవులు అగ్నికి కాలిపోయి ఆహుతైపోయేవి. అటువంటి అడవులు కాలిపోతున్నప్పుడు పుట్టే అగ్నిని దావాగ్ని అంటారు. మన సంసారం కూడా ఒక దావాగ్ని. ఈ దావాగ్నిని తల్లార్చే సుధావృష్టి అమృత వర్షం అమ్మ. ఒక అడవి కాలుతోంది, అడవి కాలిపోతుంటే దాన్ని ఎవరైనా ఆపగలరా? అసంభవం. అడవి చల్లార్చాలంటే వర్షం కురిస్తే తప్ప ఇంకో రకంగా చల్లార్చలేం. కానీ వర్షం కురిస్తే ఏమవుతుంది, కాలిపోతున్న అడవి చల్లారిపోతుంది, కానీ అప్పటికే కాలి బూడిదైపోయిన చెట్లు మళ్ళీ బతకవు. అమ్మట వర్షం కాదట, సుధావృష్టి అమృత వర్షం. అనగా ఈ సంసారం ఒక అడవిలా కాలిపోతుంటే అమ్మని తలుచుకుంటే అమ్మ తన కరుణ అనే అమృత వర్షం కురిపిస్తుంది. అప్పుడేమిటి లాభం? అమృతం అగ్నిని చల్లార్చటమే కాకుండా కాలి బూడిదైపోయిన చెట్లని మళ్ళీ బతికిస్తుంది. అనగా ఈ సంసారంలో నువ్వు నాశనమైనా అమ్మని తలుచుకుంటే మళ్ళీ జీవిస్తావు, మళ్ళీ సుఖాలు పొందుతావు, పోయిన వైభవాలు పొందుతావు. అమ్మ మహిమ వల్ల వైభవం తిరిగి వచ్చి తీరుతుందన్నమాట. పునర్జీవితుడి కూడా చేస్తుందమ్మ. నేను చూసా, ఉద్యోగం పోయి దిక్కు లేకుండా అయిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ శ్లోకములు నేను చెప్పాక చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కోటీశ్వరుడు నా కళ్ళ ముందు చితికిపోయారు. ఈ డబ్బులు శాశ్వతం అనుకోకండి. నిన్నటిదాకా కోటీశ్వరుడు, ఇవాళ బికారైపోతాడు. ఏ క్షణంలో ఎవడేమైపోతాడో తెలియదు. ఏ క్షణంలో ఏ వ్యక్తి జీవితం ఏమవుతుందో తెలియదు. అలా చితికిపోయి వ్యాపారం దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఈ శ్లోకాలు చదువుకుని మళ్ళీ తిరిగి సంపదలు పొందిన వాళ్ళు ఉన్నారు. కష్టం వస్తుంది, వచ్చినా అందులోంచి బయటపడే శక్తి అమ్మ ఇచ్చిన ఈ శ్లోకాలలో ఉన్నదన్నమాట. ఇక పాపారణ్యత వానల, మనం చేసే పాపములు అడవులతో పోల్చారు. దాన్ని రూపకాలంకారము అంటారన్నమాట. పాపమే ఒక అడవి. అడవి ఎక్కువైపోతే పూర్వం ఏం చేసేవారు? నిప్పెట్లు తగలబెట్టేవారు. మనం చేసిన పాపం అరణ్యమైతే ఈ అరణ్యమును దగ్ధం చేసే దవానల దావాగ్ని అమ్మ. అగ్ని వచ్చిందా, అడవి కాలిబూడిదవుతుంది. అమ్మని తలుచుకున్నామా, మన పాపాలన్నీ ఆ క్షణమే బూడిదైపోతాయి. మళ్ళీ కొత్త పాపాలు తర్వాత చేయకుండా ఉంటే మంచిదనుకోండి. దౌర్భాగ్యతోల వాతూల. తూల అంటే దూది. పూర్వం పరుపులు చేసుకోవడానికి దూది బాగా ఏకేవారు. మీకు హేకుతాం, మీకు హేకుతాం అని పూర్వం దూదేకులు వాడు మా ఇంటికి కూడా వచ్చాడు ఒకసారి. ఈ దూది ఏకి బయట పెట్టేవాడు వాడు. హఠాత్తుగా ఏమైంది, గాలి వచ్చిందిట, పెద్ద గాలి. గాలి వస్తే అప్పుడు ఏమవుతుంది, దూది ఎగిరిపోతుంది. వాతూలము అంటే సుడిగాలి, మంచి ప్రభంజనం. పెద్ద సుడిగాలి వస్తే దూది ఎగిరిపోతుందిట. దౌర్భాగ్యం అనే దూదిని ఎగరగొట్టే సుడిగాలి అమ్మవారట. మనకి దగ్గర చాలా దౌర్భాగ్యాలు ఉన్నాయిగా. దౌర్భాగ్యం అనగా సౌభాగ్యం కానిది, అనగా సంపదలు లేకపోవటం, అనారోగ్యాలు ఉండడం, అశాంతి ఎక్కువైపోవడం, లేక సమయానికి ధనం లేకపోవటం, తిండి లేకపోవటం, తిన్నది అరక్కపోవటం, అరిగిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక కాలక్షేపానికి తగాదాలు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా దౌర్భాగ్యాలు. ఈ దౌర్భాగ్యములన్నీ దూదైతే ఈ దూదిని ఎగరగొట్టే సుడిగాలి అమ్మ. అంటే అమ్మ దెబ్బకి దౌర్భాగ్యాలన్నీ అలా దూదిగిరినట్టు దూది పింజల్లా ఎగిరిపోతాయన్నమాట. జరాధ్వాంత రవిప్రభ. ధ్వాంతము అంటే చీకటి. ముసలితనాన్ని చీకటితో పోల్చారు. అప్పటిదాకా పడుచుగా ఉన్నప్పుడు ఎలాగైనా రెచ్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, కానీ వార్ధక్యం వచ్చాక ఇక క్రమక్రమంగా వాడి నడకలో తేడా వస్తుంది, పడకలో తేడా వస్తుంది, అన్నిటిలో తేడా వస్తుంది, ఎవరెవరో కనపడరు. ఒక ఆయన అయితే ఎదురుగుండా వస్తున్నామని, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు. ఇలా ఇలా పెట్టి, మీ మొహం నేనండి అంది ఆవిడ. ఓహో నువ్వా అన్నాడు ఆయన. ఈ మాటను బట్టి తెలిసిందిట. క్రమంగా కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, దంతాలు పని చెయ్యవు. అందుకని ముసలితనం అంత బాధ మరొకట్లేదట. బాబో రోతలకు రోత ముదిమి అన్నారు. అందుకని జరా ముసలితనమును ధ్వాంత
చీకటితో పోల్చారు. ముసలితనం ఒక చీకటట. చీకటి పోవాలంటే ఏం కావాలి? రవిప్రభ, సూర్యుడి కాంతి రావాలి. సూర్యుడు వస్తే చీకటి పటాపంచలవుతుంది. ఈ చిన్న చిన్న దీపాలు ఏమి చీకటి పూర్తిగా పోగొట్టవు, కొంతవరకే పోగొడతాయి ఈ దీపాలు. కానీ సూర్యుడు వచ్చాడా ఎటువంటి చీకటైనా అటు ఇటు ఎగిరిపోతుంది. ముసలితనం అనే చీకటిని తొలగించే సూర్యకాంతి అమ్మ. అనగా అమ్మని తలుచుకుంటే వార్ధక్యంలో కూడా ఆరోగ్యంగా తిరగలుగుతాం, యూరప్ తిరగలుగుతాం, వచ్చి రాగానే యజ్ఞం చేస్తాం, మళ్ళీ వచ్చి పురాణం చెబుతాం, మళ్ళీ గుంటూరు వెళ్ళి పురాణం చెబుతాం, మళ్ళీ శతావధానం చేయగలుగుతాం, మళ్ళీ ఇంకో తోట కడతాం, ఎన్ని పనులైనా హాయిగా 60 ఏళ్ళు వచ్చినా చేయగలుగుతారు. వార్ధక్యం వాడికి వార్ధక్యం అనిపించదు, 16 ఏళ్ళ కుర్రాళ్ళగే తిరుగుతాడు అమ్మ అనుగ్రహం ఉంటే. అందుకని జరాధ్వాంతర విప్రభ అన్నారు అమ్మని. భాగ్యాబ్ధి చంద్రిక, చంద్రిక అంటే వెన్నెల. వెన్నెల వస్తే సముద్రం ఉప్పొంగుతుంది. సముద్రం ఉప్పొంగాలంటే పూర్ణిమ నాటి చంద్రుడి వెన్నెల పడాలి. అలా వస్తే సముద్రం అలా అలా ఘూర్నిల్లుతుంది. మన సంపదలు, మన ఆనందం ఇదంతా ఒక సముద్రం అయితే ఆ సముద్రమును ఉప్పొంగజేసే వెన్నెల అమ్మ. అందుకని భాగ్య అబ్ధి చంద్రిక, భాగ్యములు అనబడే సముద్రమునకు అమ్మ వెన్నెల వంటిది. అమ్మ అనుగ్రహం అంటే సంపదలు పెరుగుతాయి అన్నమాట. భక్త చిత్తకేకి ఘనాఘన, ఘనము అంటే మేఘం, ఘనాఘనం అంటే వర్షాకాల మేఘం. మేఘానికి వర్షాకాల మేఘానికి చాలా తేడా ఉందండి. ఇప్పుడు శరత్కాలంలో కూడా మేఘాలు ఉంటాయి, తెల్లగా ఉంటాయి, పెద్దగా వర్షం ఇవ్వవు అవి. కానీ వర్షాకాల మేఘాలు అలా కాదు, నల్లగా ఉంటాయి, నీటితో నిండి ఉంటాయి, చల్లగాలి తగితే వర్షిస్తాయి. అందుకే కృష్ణుడు నల్లగా ఉంటాడు గనకే ఘనాఘన సుందర అన్నారు ఆయన. శ్రీకృష్ణ పరమాత్ముడు అచ్చం నల్లని మేఘంలో, వర్షాకాల మేఘంలో ఉంటాడట. సజల జల్లద సముదయ రుచిరేణ దళతిన సా హృది విరహ భరేణ, సజల జల్లద సముదయ రుచిరేణ దళతిన సా హృది విరహ భరేణ, సకల భువన జన వరతరుణేన వహతి నసా రుజమతి కరుణేన, యారమిత వనమాలిన సఖీ యారమిత వనమాలిన. భక్తజీ దేవుడు ఎంత అందంగా రాశాడు. సజల అంటే నీటితో నిండిన, జలద మేఘముల యొక్క సముదయ గుంపుల వంటి, రుచిరేణ కాంతి కలిగినటువంటి వాట కృష్ణుడు. కృష్ణుడు ఎలా ఉంటాడు? నీటితో నిండిన వర్షాకాల మేఘముల యొక్క గుంపు ఎలా ఉంటుందో అలా నీలంగా నల్లగా ఉంటాడు. అటువంటి కృష్ణుడికి దూరం అయిపోయిన గోపిక ఆయన లేకపోతే హృదయం విరహంతో నిండిపోవడం వల్ల కృష్ణ నువ్వు దూరం అయ్యావు, నువ్వు లేకపోతే మనశ్శాంతి లేదు అని ఏడుస్తోందా అని ప్రశ్నిస్తాడు. అద్భుతమైన అష్టపదుల్లో చాలా అందమైన భావనలు అండి. జయదేవుడి యొక్క ఆ కీర్తనలు, ఆ పూర్వమైనటువంటి భావనలు ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయో. మా అదృష్టం వల్ల పురి జగన్నాథస్వామి సన్నిధానంలో ఈ భక్త జయదేవుడు అష్టపదుల మీద ఉపన్యాసం చెప్పుకున్నాం, యూట్యూబ్లో ఉంటుంది వినండి అది. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఘనాఘనము అంటే వర్షాకాల మేఘము. నెమలి, మొగ నెమలి ఆకాశంలో వర్షాకాల మేఘం రాగానే, మేఘం ఉరమగానే పించం విప్పి నాట్యం ఆడుతుంది. కాబట్టి నెమలి నాట్యం చేయాలంటే ఏం కావాలి? వర్షాకాల మేఘం రావాలి. అది కూడా మొగ నెమలేనండోయ్, ఆడని వాళ్ళకి పించం ఉండదు, డ్యాన్స్ చేయవు. అదేంటో మన వాళ్ళు ఆడవాళ్ళు నృత్యం చేస్తే చాలా బాగుంటుంది, కానీ నెమళ్లలో ఆడవాళ్ళు డ్యాన్స్ చేయరు. కేవలం మొగ నెమలి మాత్రమే నృత్యం చేస్తుంది, దానికి మాత్రమే పించం ఉంటుంది. అలాగే కోకిలలో కూడా ఆడకోకిలికి కంఠం ఉండదు, మొగ కోకిలికి మాత్రమే కంఠం ఉంటుంది. పూస్ కోకిలు అంటారు అందుకే దాన్ని. మీకు ఎప్పుడో చూడండి, తెలియక నాట్య మయూరి అని విరుదిస్తున్నారు. అసలు నాట్య మయూరి పేద పెద్ద సినిమా కూడాను, మయూరికి డ్యాన్స్ రాదు అసలు. నాట్య మయూరమే, మయూరం మాత్రమే డ్యాన్స్ చేస్తుంది. ఈ మాత్రం మనకి తెలియట్లేదు. కానీ మీరు ఎక్కడ చూడండి, ఆడనెమలి డ్యాన్స్ చేయగా చూపించండి నాకు. పించం మొగ నెమలికి మాత్రమే ఉంటుంది. ఇంతకీ ఎందుకు చెప్తానంటే నెమలి నృత్యం చేయాలంటే వర్షాకాల మేఘం రావాలి. భక్తుల యొక్క హృదయం, భక్త చిత్త, భక్తుల యొక్క చిత్తము హృదయము కేకి అంటే మొగ నెమలి. ఆ మొగ నెమలి చేత నాట్యం చేయించే
ఘన అఘన వర్షాకాల మేఘం అమ్మవారు అనగా అమ్మ కనబడగానే భక్తుల హృదయాలు నృత్యం చేస్తాయి, ఆనందంతో ఎగిరి పరవళ్ళు తొక్కుతాయి. నిజంగా అమ్మ దర్శనమిస్తూ ఉంటే హృదయం ఆనందంతో పొంగకుండా ఉంటుందా? క్యూలో నిలబడి నిలబడి ఒక్క క్షణకాలం అమ్మని దర్శించగానే దుర్గా మాత అంటూ అరిచి ఆనందంతో పొంగిపోట్ల మానవులు వాళ్ళ హృదయాలప్పుడు పించం విప్పి నాట్యం చేస్తున్న నెమళ్ళు అయిపోతాయట. అందుకని భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళిహి. పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. ఇంద్రుడు ఏం చేశాడు ఓ రోజున, ఈ పర్వతాలకు రెక్కలున్నాయి, ఈ రెక్కలున్న పర్వతాలు హఠాత్తుగా మనుషుల మీద పడుతున్నాయి, దాంతో మనుష్యులంతా పచ్చడైపోతున్నారు, అందువల్ల మనుష్యుల్ని రక్షించాలనుకున్నాడు. మనుష్యులు కూడా గొడవ చేశారులేండి, ఇంద్ర రక్షించు రక్షించు, ఈ పర్వతాలకు రెక్కలుండడం వల్ల హఠాత్తుగా జీవుల మీద వాలుతున్నాయి, దానితో జీవులు కిందపడి నలిగి నశిస్తున్నారు, రక్షించమరగానే ఇంద్రుడు ఆగ్రహించి దంభోళి ధరించి వజ్రాయుధం ధరించి ఈ పర్వతాల రెక్కలన్నీ పట్ట పట్ట పట నరికి వదలబారేశాడు. రెక్కలు తెగిపోయిన పర్వతాలు అప్పటి నుంచి భూమి మీద ఇరుక్కుపోయాయి. లేకపోతే ఇంద్రకీల పర్వతానికి కూడా రెక్కలుండేవండి, రెక్కలుండుంటే అమ్మవారిని మనకు కనబడకుండా ఆ పర్వతం ఎక్కడికో ఎగిరిపోయేది. ఇవాళ మనకి ఆ పర్వతం పర్వతం మీద ఉన్న అమ్మ కనబడుతున్నారంటే ఇంద్రుడు చేసిన ఉపకారం. అందువల్ల పర్వతాల రెక్కలు తెగొట్టడం వల్ల అప్పటి నుంచి పర్వతాలకి వజ్రం అంటే భయం, పర్వతానికి వజ్రానికి వైరం. అందుకని పర్వతానికి దంభోళి వ్యతిరేకం కోసం అలా వాడతారు. రోగపర్వత దంభోళి అనగా మనకు వచ్చే రోగాలు ఉన్నాయే, శారీరక రోగాలు మానసిక రోగాలు, ఈ రోగములు పర్వతాలైతే ఈ పర్వతాల రెక్కలు తెగొట్టిన వజ్రం అమ్మవారు. అనగా అమ్మ వస్తే రోగాలు ఉండవు. శారీరక రోగాలకు మందులు ఉంటాయి కానీ మానసిక రోగాలకు మందులు ఉండవు. శరీరానికి ఏదో జలుబు చేస్తే 2 రోజులు పడుకుంటే తగ్గిపోతుంది, కాళ్ళకి నొప్పులు వస్తే ఏదో ఆయిల్ రాసుకుంటావు, ఇంకేదో రోగం వస్తే మందు వేస్తావు, కానీ మానసిక రోగం అని ఉంటుంది, అది పైకి కనపడదు. పక్కవాడికి 100 రూపాయలు జీతం పెరిగిందంటే నా పక్కింటి ఆవిడికి జీతం పెరిగింది అని వీడు ఏడుస్తాడు, 7 రోజులు నిద్రట్టదు వీడికి. ఇది దిక్కుమాలిన రోగం, మానసిక రోగం. ఇలా ఈర్ష్య అసూయాదుల వల్ల వచ్చే ఈ మానసిక వేదనలు కూడా రోగమే. అందుకే శారీరక మానసిక రోగములు అన్నారు. ఆది వ్యాధి అంటే అవన్నమాట, మానసిక రోగాలు శారీరక రోగాలు. ఈ రోగములను నాశనం చేసే వజ్రం అమ్మవారు. అందుకని అమ్మను తలుచుకుంటే ఇవన్నీ ఎగిరిపోతాయి. మృత్యుదారు కుఠారిక, ఇది ఈ నామంలో చివరిదన్నమాట. ఈ శ్లోకాల్లో మృత్యువు ఒక దారువట, దారువు అంటే దొంగ, ఒక కొయ్య. చెట్టు కొట్టేసి కింద పారేస్తే కొంతకాలానికి ఎండిపోతే దాన్ని ఏమంటారు, దారువు అంటారు. పూర్వం ఏం చేసేవారు, ఎండిపోయిన దొంగల్ని గొడ్డలితో టప్ప 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 ముక్కల కింద కొట్టేవారు, వాటిని పొయ్యిలో పెట్టుకునేవారు. అమ్మ మనకు వచ్చే మృత్యువు అనే దొంగని నరికే గొడ్డలట, గొడ్డలితో కట్టెలు ఎలా అయితే నరుగుతామో మృత్యువుని నరికి అవతల పారేస్తుంది. అనగా పునర్జన్మ లేకుండా చేస్తుంది. భూమి మీద పుట్టినంతకాలం మరణం తప్పదు, కాబట్టి మరణం లేకుండా ఉండాలంటే శాశ్వతంగా అమ్మవారి సన్నిధానంలో మణిద్వీపంలో ఉండాలి. ఉండాలంటే అమ్మని తలుచుకోవాలి, అప్పుడు అమ్మ మనకి పునర్జన్మ లేకుండా చేస్తుంది. ఇవి అలంకారిక శ్లోకాలు వేగంగా. లలితా సహస్రనామంలో 143, 144 శ్లోకాలు అన్నమాట. ఇప్పుడు మొత్తం శ్లోకాలు ఆ 2 చదువుకుందాం. భవదా వసుధా వృష్టి పాపారణ్యద వానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుటారిక. ఇన్ని అపూర్వమైన నామాలు అమ్మవారివి. ఏ నామం తీసుకుంటే ఆ నామమే ఒక శుభాన్ని కలిగిస్తుంది. అమ్మని తలుచుకోకుండా ఎవడూ బాగుపడలేదు. ఎందుకో తెలుగు భారతంలో అనువాదం చేయలేదు కానీ సంస్కృత భారతంలో వ్యాసుడు రాసిన దాంట్లో ఉంటుంది. ఆఖరికి అర్జునుడు అమ్మవారి అనుగ్రహం వల్ల విజయం పొందాడు. అర్జునుడు 2 సార్లు అమ్మని ధ్యానించాడు. ఓసారేమో ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేశాడు, ఆయన పేరు మీద కానీ ఇది విజయ వాటిక, అది విజయవాడ అయిపోయింది. వాటిక సంస్కృతం, తెలుగులో వాడ. ఆ తర్వాత అర్జునుడు మహాభారత యుద్ధం మరి కొంతసేపట్లో ప్రారంభం అవుతుందనగా కృష్ణుణ్ణి, ఇంత సైన్యాన్ని యుద్ధం చేసి జయించడం తేలికవుతుందా, అందులో ఈ పెద్దవాళ్ళ మీదకి బాణం వేయడం కష్టంగా ఉంది కదా, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఎలా చంపనని బాధపడ్డాడు ఆయన. నేను చెబుతున్నది వ్యాస భారతంలో ఉంది, మీ ఇంటికి వెళ్ళాక కావాలంటే భారతం భీష్మ పర్వం తీయండి, ప్రారంభంలో ఉంటుంది, ఉండకపోతే అడగండి, నన్ను నా జీవితంలో వెళ్ళి ఉపన్యాసం చెప్పను. ఇది గీతా ప్రెస్ వాళ్ళ దాంట్లో ఉంటుంది, భండార్కర్ ప్రెస్, ప్రతి ప్రెస్ దాంట్లో సంస్కృత భారతంలో ఉంటుంది.
అర్జునుడు అంతటి వాడు కృష్ణుడు అడిగాడు అనమాట, ఇంతమందితో యుద్ధం చేసి విజయం పొందాలంటే ఏం చెయ్యాలి, పెద్దవాళ్ళని నేను చంపాలంటే మనస్సు అంగీకరించటం లేదు, వాళ్ళని చంపాలంటే ఏం చేయాలని అడిగితే, నాన్న దుర్గాదేవిని భక్తితో స్తోత్రం చేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటే నీకు విజయం వస్తుంది, స్తోత్రం చెయ్యి అన్నాడు కృష్ణుడు. అప్పుడు ఆయన 14 శ్లోకములతో స్తోత్రం చేశాడు, దానికే అర్జున కృత దుర్గాస్తవం అని పేరు. నమస్తే సిద్ధశానాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పెంగలే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చెండి చెండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని, ఈ విధంగా 14 శ్లోకాలు. అందులోనే దుర్గే కాంతారవాసిని అని ప్రత్యేకంగా అమ్మని దుర్గా అని సంబోధించాడు ఆయన. ఎందుకంటే ఈ 14 శ్లోకాలు అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని క్లిష్టమైన పనులు అవ్వాలంటే ఈ స్తోత్రం చేసుకుని ఆ తర్వాత ఆ పని చేసేవాడిని నేను. 14 శ్లోకాలతో అమ్మవారిని అర్జునుడు స్తోత్రం చేయగానే టక్కన అమ్మవారు దుర్గాదేవి ఆకాశంలో ప్రత్యక్షమైంది. సుస్పష్టంగా చెప్పాడు, దుర్గా ఆకాశంలో సింహవాహనం మీద దర్శనమిచ్చింది అని వ్యాసభారతంలో ఉంటుంది. ఆవిడ 8 చేతులతో శంఖ చక్ర గదా పద్మ కేటక బాణాదులతో దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఏమంది, అర్జున నేటికి 18వ రోజు అర్ధరాత్రితో నీకు విజయం వస్తుంది, పగలల్లా అర్ధరాత్రి. ఎందుకనిందంటే ఆ అర్ధరాత్రి అశ్వత్థామ చేతిలో మిగతా వాళ్ళు చచ్చిపోతారు కనుక. అది కూడా చెప్పిందమ్మ, 18వ రోజు అర్ధరాత్రి నిండాక నీకు విజయం లభిస్తుంది పూర్తిగా, ధర్మరాజు రాజు అవుతాడు, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు నీ కూడా ఉండి నీకు విజయాన్ని చేకూర్చి పెడతాడు, నువ్వు విజయుడి అవుతావు, నీకు తిరుగులేదు, 36 సంవత్సరములు నీవు రాజ్యపాలన అన్నగారి చేత చేయిస్తావు అని చెప్పింది. కరెక్ట్గా యుద్ధం అయ్యాక 36 ఏళ్ళు పరిపాలించాడు ఆయన. అమ్మ అనుగ్రహం ఉండబట్టే విజయుడు విజయాన్ని పొందాడు. అందుకే ఈ అర్జున కృత దుర్గాస్తవం చేసినటువంటి వాడికి ఈ సంసారంలో వచ్చే కష్టాలనే యుద్ధాలలో విజయం లభిస్తుంది. కాబట్టి ఎంతోమంది మహానుభావులు అండి, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ అమ్మని భక్తితో పూజించారు, అర్చించారు, తద్వారా తరించారు. ఆ అమ్మ మహిమ మీరు తెలుసుకున్నారు. హరి ఓం తత్సత్.